नेल्लूर जिल्लालो निरुद्योग समस्यनु तग्गिंचेंदुकु एमएसएमई द्वारा कृषि चेस्तानानि युवत परिश्रम नेलकोल्पेंदुकु तनवंतु सहकारं अंदिस्तानंटुन्न ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి డైరెక్టర్ ఎస్కే కర్ముల్లతో మా నెల్లూర్ ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా కార్పొరేషన్ చైర్మన్ తో పాటు డైరెక్టర్ల పదవులను కూడా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకి సంబంధించి నెల్లూరు రూరల్ ప్రాంతంలోనే ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఇండస్ట్రీకి సంబంధించి రాష్ట్ర డైరెక్టర్గా షేక్ కర్ముల్లా గారిని నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమల వారికి ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది, వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనే అంశంపై మనతో మాట్లాడడానికి షేక్ కర్ముల్లా మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పదవి మీకు రావడానికి గల కారణం ఏంటి, అదేవిధంగా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రజలకి ఈ చిన్న తరహా మధ్య తరగతి వారికి ఏ విధంగా ఉపయోగపడబోతున్నారు? థ్యాంక్ యూ సార్. నాకు మన ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది. అయితే దీనికి పూర్తి సహకారం అందించినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీదరెడ్డి గారు, అలాగే మన రూరల్ ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిద్దిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు పారిశ్రామికంగా ఒక ఆక్వా ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రజెంట్ ఒక 50 మందికి వినియోగించుకుంటూ 50 మందిని నేను శాలరీలు ఇచ్చుకుంటూ వాళ్ళని పోషిస్తూ నేను కూడా ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నాను. అయితే నేను ఎంఎస్ఎంఈలో నేను కూడా ఒకని, ఎంఎస్ఎంఈ ద్వారా ఉపయోగపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకని. అయితే నాకు ఈరోజు రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్గా నియమించడం చాలా అభినందనీయం, గర్వకారణం. అయితే ఎవరైతే ఇప్పుడు పరిశ్రమలు నెలకొల్పి ఉన్నారో వాళ్ళందరికీ ఏ విధంగా సహాయం చేయాలా అనే దాని మీద దృష్టి పెట్టి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగాన్ని వదిలి మన పరిశ్రమలో చిన్న సూక్ష్మ పరిశ్రమలో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహాయసహకారాలు అందిస్తున్నాయి. అయితే వాళ్ళకి నేను పూర్తిగా సహాయసహకారాలు అందిస్తానని చెప్పి ఏ విధంగా అయితే ఎంఎస్ఎంఈలో వాళ్ళకి వ్యాపార రంగంలో భాగస్వామ్యం చేయాలో ఆ విధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మన గవర్నమెంట్ సర్వీస్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో, వాళ్ళకి ఎక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో అన్నిటినీ అవగాహన సదస్సుల ద్వారా మన అధికారులను సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని మన ఎంఎస్ఎంఈ ద్వారా ఎంతవరకు ఉపయోగపడతామో అంతవరకు నా పూర్తి సహకారాలు అందిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ సూక్ష్మ చిన్న తరహా వారికి ఈ నిరుద్యోగ వృత్తిని ఏదైతే ఉందో, రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఈ నిరుద్యోగ వృత్తి, ఎంతవరకు ఉపయోగపడుతుంది? సార్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన ఎవరైతే పారిశ్రామికంగా పరిశ్రమలు నెలకొల్పుతున్నారో మధ్యతరగతి పరిశ్రమల వారికి అన్ని అవగాహనలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కనీస పెట్టుబడి ఉంటుంది. కానీ సూక్ష్మ పరిశ్రమలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తక్కువ పెట్టుబడితో మన ఎంఎస్ఎంఈలో ఎక్కువ లాభాలు ఉన్నాయి అది తెలియజేసి మ్యాక్సిమం యువతని నిరుద్యోగం నుంచి మనం పారిశ్రామిక రంగంలోకి మళ్లించగలిగితే మేము ఎంఎస్ఎంఈ ద్వారా మేము సక్సెస్ అవ్వగలుగుతున్నాం అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ ఎంఎస్ఎంఈ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ద్వారా మీరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేపడుతుంటారని తెలిసింది. అదేవిధంగా గత 25 సంవత్సరాల పాటుగా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఇప్పుడు ఈ డైరెక్టర్ పదవి రావడం వల్ల మీరు ఈ నిరుద్యోగ వృత్తి నుంచి కావచ్చు ఈ చిన్న మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనాలు మీ ద్వారా కలిగించబోతున్నారు? కరెక్టే సార్ మీరు చెప్పింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ దేశంలో 45% యువత మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 45% యువత నిరుద్యోగంలో ఉన్నారు. అయితే ఎక్కువైతే నిరుద్యోగులుగా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరికీ ఏదైతే ఎంఎస్ఎంఈ చేయితనిస్తుందో దాని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిని 20 నుంచి 25% వరకు మెరుగైనటువంటి సూక్ష్మ పరిశ్రమలు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళందరికీ నా ద్వారా
ఎంఎస్ఎంఈ మన ముఖ్యంగా మన అందరి రాష్ట్రంలో ఎవరైతే యువత ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నారో వారందరినీ దీనిపై పారిశ్రామిక వైపు మళ్ళించి సూక్ష్మ నుంచి చిన్న తరహా మధ్యతరగతి వరకు నేను తీసుకెళ్లే దానికి దోహద పడతానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈ సూక్ష్మ పరిశ్రమలు అన్నారు కదా ఈ సూక్ష్మ పరిశ్రమలు అంటే మీ ఈ డైరెక్ట్ ఎంఎస్ఎంఈ కిందకి ఎలాంటి సూక్ష్మ పరిశ్రమలు వస్తాయి సూక్ష్మ అంటేనే బుట్టల అలకం కాణించి చిన్న చిన్న చిరు వ్యాపారులు అలాగే వెల్డింగ్ షాపులు ఎవరైతే నలుగురు ఐదుగురు వర్కర్లు ఉంటారో కనీసం పాడి పరిశ్రమ ఒక నాలుగు గేదెల్ని పెట్టుకునే వాళ్ళు గొర్రెల్ని పెట్టుకునే వాళ్ళు అలాగే ఎవరైతే చిన్న చిన్న వర్కులు చేసుకుంటుంటారో రోడ్డు సైడ్ వర్కులు ఏదైతే బల్ల చిరు బల్ల వ్యాపారులు కూడా చిన్న పరిశ్రమలోకే వస్తారు బుట్టల అల్లే కాణించి లేడీస్ బిడి కార్మికులు కాణించి అలాగే ఎవరైతే చిన్న చిన్న మన ఇటుకల బట్టీలు అటువంటి వ్యాపారాలు చేస్తారో వీళ్ళందరూ సూక్ష్మ పరిశ్రమలోకి వస్తారు వీళ్ళకి మన ఎంఎస్ఎంఈ ద్వారా ఎంత అయితే ఆర్థిక ప్రగతి చేయించగలుగుతామో అంత వాళ్ళకి మనం ప్రయోజనం చేకూర్చిన వాళ్ళం అవుతాం కాబట్టి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి నా వంతు పూర్తి సహకారాలు అందిస్తానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను అయితే ఈ నెల్లూరు జిల్లా రూరల్ కు సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కర్మల్ల ఈ సూక్ష్మ చిన్న తరహా వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా గానీ వారికి ఉపయోగపడే విధంగా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్తామని ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా తన సహాయ శక్తుల చేస్తామని కూడా చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ ఇస్మాయిల్ తో కరస్పాండెంట్ సురేంద్ర నెల్లూరు జిల్లా